హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు సహస్రీ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మంచి మాటలు ఏమిటో ఇప్పుడు వినేద్దాము. నీ ముందు ముద్దుగా మాట్లాడి నీ వెనుక నిన్ను నాశనం చేయటానికి ప్రయత్నించే వాడిని నిర్మూలించు. ఎందుకంటే వాడు పైన పాలతో కింద విషంతో నిండిన కాడలాంటి వాడు. అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించటం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం మేలు. కొత్త మిత్రులు పుస్తకాలైతే, పాత మిత్రులు అక్షరాల్లాంటివారు. కొత్త స్నేహితులు రాగానే పాతవారిని మర్చిపోవద్దు. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావాల్సింది అక్షరాలే కాబట్టి. అందంగా అలంకరించుకోవడానికి అద్దం సాయం కావాలి. జీవితాన్ని అందంగా మలుచుకోవాలంటే మన మనసును అర్థం చేసుకోగలిగే తోడు దొరకాలి. డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది, అదే విచ్చలవిడిగా వాడుకుంటే మీతో ఆడుకుంటుంది. అందమైనది ఎప్పుడూ ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడూ కష్టపెడుతుంది. మనకు రెండు రకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలి నేర్పేది, రెండవది ఎలా జీవించాలో నేర్పేది. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు, స్నేహము ఉన్న చోట ఇలువలు అడ్డు రాకూడదు, ధనము ఉన్న చోట బంధం భేదము ఉండకూడదు, బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. సమయాన్ని వయసును ఆపడం ఎవరి తరం కాదు. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. నెగటివ్ మైండ్తో పాజిటివ్ లైఫ్లో బ్రతకలేము. కోరుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలి అంటే కష్టం. కష్టపడకుండా ఏదీ దక్కదు. మాటలే కదా అని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దగ్గరను దూరం చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు. దేవుడిని గదిలో పెట్టి ప్రార్థించే కంటే మదిలో పెట్టి ప్రార్థించడం మేలు. మానవుడు ఆనందంగా జీవించడానికి ఆ భగవంతుడు నదులు సరస్సులను సృష్టించాడు. అతని ఆత్మను ఎత్తుకోవడానికి ఎడారులను సృష్టించాడు. మనిషి కంటే మానవత్వం గొప్పది. నీతి, న్యాయం, ధర్మం, సమాజ విలువలు అంతకంటే గొప్పవి. ప్రాణం మరింత గొప్పది. వీటిని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపైన ఉంది. నీవు నిన్ను నమ్మకపోతే ఇతరులు ఎవ్వరూ నిన్ను నమ్మరు. జీవితం ఒక వంతెన వంటిది. దాన్ని దాటడానికి ప్రయత్నించు, అంతేకాని దాని మీద ఇల్లు కట్టుకుని ఉండడానికి చూడకు. నీవు ఎప్పుడైనా ఓడిపోయావు అనుకో, గెలిచిన వాడిని తలుచుకుని కుమిలిపోకు. 10 సార్లు ఓడి గెలిచిన వాడిని తలుచుకో. తిరిగి ఎలా గెలవాలో అతని వద్ద నేర్చుకో. నీకోసం నీవు చేసిన పనులు నీతోనే పోతాయి. నీవు ఇతరుల కోసం చేసిన పనులు ఈ సృష్టిలో చిరకాలం నీ ఆస్తిగా మిగులుతాయి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.